ఆడబిడ్డలకు ఇష్టమైన పూల జాతర బతుకమ్మ వేడుక ఎంగిలి పూల పండుగగా ప్రారంభమై సద్దుల బతుకమ్మగా గురువారం ముగిసిన ఈ సందడిలో మండలంలోని చిన్నవంగ గ్రామంలో మహిళలు యువతులు ఆనందంగా ఆడిపడారా. బతుకమ్మను గంగమ్మ ఒడిలో వదిలిపోయారా, గౌరమ్మ పోయిరావమ్మ అంటూ పాటలు పాడారా. వాయినాలు ఇచ్చిపిచ్చుకుని చల్లగా దీవించమని గౌరమ్మను వేడుకున్నారా. సద్ది ముద్దుల ప్రసాదాన్ని పంచుకుని నోరు తీపి చేసుకున్నారా. గ్రామ ప్రముఖులు ముద్దసాని పుల్లారెడ్డి, శివరాత్రి సోమనర్సు, పబ్బతి సంతోష్, వంగ ప్రభాకర్, బొమ్మెర నగేష్ తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ మహానగరం జయభేరి కాలనీ యందు మహిళా మన్నులు, చిన్నపిల్లలు, పెద్దలు బతుకమ్మ సంబరాలు చేసుకుని ఒకరికొకరు పసుపు కుంకుమలు, చివరి రోజు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కాలనీ వారికి రఘువీరారెడ్డి స్వీట్లు పండ్లు డొనేట్ చేశారు. రిపోర్టర్ భద్రయ్యాచారి. ఆడబిడ్డలకు ఇష్టమైన పూల జాతర బతుకమ్మ వేడుక. చిన్నవంగర గ్రామంలో జరుపుకున్న బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ, సోదరి సోదరులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము, ఈసారి కూడా ఇంకా ఎక్కువ జరుపుకుంటున్నాము. మంచిగా ఏర్పాట్లు కూడా చేశారు గ్రామ ప్రజలు, అది చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరిన్ని సౌకర్యాలతో ముందు ముందు ఇంకా బాగా ఉత్సాహంగా జరుపుకునే విధంగా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తామని సందర్భంగా చెప్పుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఆ రోజు నాడు కూడా పుల్లయ్య దొరవారు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన వ్యక్తి. దానికి ఇంకోటి ఇది సద్దుల బతుకమ్మ, ప్రతిదీ కూడా ఆయన బాగానే సహకరించింది. ఏది చేసినా ఏం చేసినా మంచిగా విధానంతో అందరినీ ప్రోత్సహించి తినాలని, ఎక్కువగా కలుపుకొని రావడం, ఎక్కువ మందిని అందరినీ ఏది కానీ వ్యతిరేకత అనేది లేకుండా